చెప్పండి. మీరు ఇంకెందుకు మీరు వెళ్ళిపోవచ్చు కదా, నేనే చెప్తాను. మీరు ఇంతసేపు నుంచొద్దు, మీరు బయలుదేరండి అమ్మ. నేను టైం వచ్చినప్పుడు నేను పిలుస్తాను. ఇది కొంచెం నలగనే ఉండి, అల్లు కొంత అరగనే ఉండి, మీరు కూడా ప్రశాంతంగా ఉండండి. నేను అది ఏదో రకం చేయించి పడతాను, అలా చేయించి పడతాను. నా ప్రయత్నం నేను చేస్తాను 100%. ఓకేమా, రైట్. మీరు నా దగ్గరకు వచ్చి అన్నాళ్ళు ఏంది, నా దగ్గరకు వచ్చి అన్నాళ్ళు ఏంది, నేను చేస్తాను. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది ఎన్జీఓ అనేది, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి. ఏది ఏం తీస్తారు? ఓకే, అయితే అది హలో నమస్తే. ఇప్పుడు థాలసీమియా పేషెంట్స్కి మనం ఏమి ప్రావిజన్ ఇస్తున్నామండి? బ్లడ్ విషయంలో థాలసీమియా పేషెంట్స్ పిల్లలకి బ్లడ్ ఇస్తున్నాం అంటే మా దగ్గర బ్లడ్ ఉంటుంది, బ్లడ్ ఇస్తున్నాం సార్. ఓకే, మీరు అడిగేది ఏంటి? డబ్బులు తీసుకుంటున్నారా? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనకు ప్రొసీజర్ ఎట్లాగండి, వాళ్ళకి బ్లడ్ ఇచ్చే దాంట్లో డబ్బులు తీసుకునేది ఉందా మన దగ్గర? మా దగ్గర 50 మంది పిల్లలు రిజిస్టర్ చేసుకున్నా, 50 మందికి డబ్బులు తీసుకోకుండా డోనర్ తీసుకోకుండా ఇస్తున్నాం. మరి రిజిస్టర్ కాలేని వాళ్ళది ఏంటి పరిస్థితి? నేను ఒక లెటర్ రాసి పంపిస్తాను, వాళ్ళని అందులో ఇంక్లూడ్ చేయండి, పేరు ఇంక్లూడ్ చేయండి. కాదు, నేను ఇక్కడ ఎంపీనబ్బా. నేను ఏంటి చెప్పేది ఇప్పుడు? మీరు తీసుకోలేదు నేను చెప్పినప్పుడు, చెప్పి మీరు అది ఇంక్లూడ్ చేయించండి అది. ఓకే, ఇదిగోండి ఈవిడది నా పేరు తీసుకుని ధన్వంతరి బ్లడ్ బ్యాంక్కి లెటర్ రాసి థాలసీమియా పేషెంట్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బ్లడ్ ఇవ్వాల్సిందిగా ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ లెటర్ రాసి ఆవిడకి ఒక కాపీ ఇవ్వండి. మీరు వాట్సాప్ నుంచి వాళ్ళకి పంపించి ఇచ్చేయండి. ఓకేమా, రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? ఎందుకంటే అందరు చేస్తున్నారు కానీ ఎప్పుడు సర్వీస్ అందించట్లేదు. మా దగ్గర ఉన్న పాపులేషన్ కూడా చాలా బయట పాపులేషన్. నేను ఏం చేయాలి చెప్పండి? అంటే ఈ టీఏ ప్రోగ్రామ్ మాకు ఇప్పుడు పిఐయా ఎక్కడ, ఇందులో ఎక్కడ రాశారు? టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్లో ఇప్పుడు మీరు ఎయిడ్స్ పేషెంట్స్ని మీరు సర్వ్ చేస్తున్నారా? ఎంతమంది మీరు ఎంతమంది ఉన్నారు? మీరు సర్వ్ చేసేవాళ్ళు, సర్వీస్ చేసేవాళ్ళు, స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? 2700 మందికి 15 మంది చేస్తున్నారా? ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలి దీనికి? ఎవరు డిపార్ట్మెంట్ హెడ్ ఎవరు? డిపార్ట్మెంట్ హెడ్ ఎవరు? ఆఫీసర్ ఎవరు? చూడండి, సెక్స్ ఎడ్యుకేషన్ దీనికి ఏంటిది, సెక్స్ వర్కర్స్కి 2006లో ఏమంటే దీనికి చూడండి, దీనికి ఎవరు కన్సర్న్డ్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు మరి మీకు తెలీదా? పీడి, పీడి ఫోన్ నెంబర్ ఉందా? ఇవ్వండి మరి.